వచ్చి ఒకసారి దేవకి ఈ ప్రశ్న వేసింది. యశోద దేవకి వేసింది, నాయన 9 ఏళ్ల తర్వాత మధురకు వస్తే నాయన నువ్వు దేవుడు అంటున్నారా, అందరూ ధేనుకాసురుని చంపేవాడు, శకటాసురుని చంపావు, పోతలను చంపేవాడు, అందరూ దేవుడు దేవుడు అంటున్నా. ఆ దేవుడు చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంటే నా చెరసాల బంధాలు నాకు లేకుండా పోయేవిరా. ఎవరే దేవుడువి నా కడుపును పుట్టావు, నీకంటే ముందు పుట్టిన వాళ్ళని కాపాడలేదేమిరా, నీకంటే ముందు 7 పుట్టి పోయారు నాయన. అంటే బహూని మే వ్యతీతాని జన్మాని తవ దేవకి తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. అంతే ఆవిడకి అదే మాట, అమ్మా నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి, నాకు అవన్నీ తెలుసు, నీకు తెలియదు. ఎందుకని ఈ దేవకి పూర్వజన్మలో అదితి కశ్యపుని భార్య, ఆవిడ సవితి దితి. ఆవిడకి గర్భం వస్తే అక్కడ ఇంద్రుణ్ణి మించిన కొడుకు పుడతాడేమో అని ఇంద్రుని సహాయంతో ఆ గర్భాన్ని విచ్ఛేదం చేయించి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలు చేసింది. అందుకని ఈవిడ 7 పోయారు. ఆ సంగతి ఆవిడకి తెలియదు, కృష్ణుడికి తెలుసు. అందుకే ఆవిడకి అది జరిగి తీరాలి, తప్పదు. చేసిన కర్మ అనుభవించక తప్పదు. దేవుడికి తల్లైనా, దేవుడికి భార్య అయినా, దేవుడు పుత్రుడైనా, దేవుడు మేనలుడైనా తప్పదు. ఇది దేవుడు మేనలుడే అభిమన్యుడు చనిపోయాడు, దేవుడు తల్లే దేవకి శిక్ష అనుభవించింది, దేవుడు తండ్రే వసుదేవుడు శిక్ష అనుభవించాడు, దేవుడు కొడుకునే సాంబాదులు మొత్తం మరి అయిపోయారు, యాదవ వంశం నాశనమై. దేవుడు ఎవరిని క్షమించడు, దేవుడికి పక్షపాతాలు లేవు. కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక ఆపేక్ష చూపించడానికి దేవుడు అసెంబ్లీ నాయకుడు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి ఈ తేడాలన్నీ ఉండవు.